దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మా అందరు బాగున్నారుగా? చాలా సంతోషం అమ్మా. ఈ బహుగా వర్షాలు కురుస్తున్న ఈ వేళలో కూడా దేవుడు మనందరికీ కాపుదలు ఇచ్చాడు. కానీ చాలా ప్రాంతాల్లో చాలా దెబ్బతిన్నారు వర్షాలకి, వరదలకి, చాలా ఇబ్బందులకి చాలామంది గురవుతున్నారు. వారందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. సరే, చిన్న వాక్యాన్ని చదువుకుని వాక్య పరిచర్యలకు వెళదాం. లూకా సువార్త 4:38-39 వచనాలు చదువుతున్నాను, చూడండి. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యుద్ధ మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దెంపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, టీవీ ముందు కూర్చొని ఈ వాక్యం నుంచున్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రదించి బలపరచండి. నన్ను అభిషేకించి నన్ను మరుగు చేసి నేను కాదు నాయన, మీరే మాట్లాడి ప్రతి బిడ్డకి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సీజనల్గా వచ్చే వ్యాధులు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఈరోజు మన అంశం ఏంటంటే, మన ఆశను బట్టి మనకు స్వస్థత కలుగుచున్నది, మన ఆశను బట్టి మన ఆశలు తీర్చబడుచున్నవి. ఈరోజు మన అంశం, మన ఆశను బట్టి మన ఆశలు తీర్చబడును. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, నా ఆశ తీరటం లేదేంటి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది. కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులు, ఇప్పటి నుంచో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కొంతమందికి అనాదిగా వస్తున్న, అనాది కాలం నుండి వస్తున్న అప్పులు, వ్యతిరేకతలు. కొంతమందికి ఉద్యోగం రాలేదని, కొంతమంది వ్యాపారం బాగలేదని, కొంతమంది మంచి సంబంధం రావట్లేదని, పెళ్ళి కాలేదని, పిల్లలు కలగలేదని, ఎన్ని ఆశలు ఉంటాయి. నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, నా బిడ్డలు మంచి మార్కులతో పాస్ అవ్వాలి, చాలా ఆశలు ఉంటాయి, మంచిదే. కానీ ఆ ఆశలు తీర్చబడాలి అని అంటే మన ఆశ అనేది ఒకటి ఉండాలి. ఏంటి మన ఆశ? మన ఆశ ఏంటంటే, కృతజ్ఞత కలిగి ఎవరైతే ఆశగా ఉంటారో, కృతజ్ఞత కలిగి దేవునికి పనిలో నేను వాడబడతాను, దేవుని పని కొరకు నాకు కలిగిన దాన్ని హెచ్చిస్తాను, దేవుని పని కొరకు, దేవుని కొరకు నేను సాక్షిగా ఉంటాను అని ఎవరైతే ఆశపడతారో, దేవుని పనిలో ఎవరైతే ఉపయోగపడాలి అనే ఆలోచనలు కలిగి ఉంటారో, వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు చాలా స్పీడ్గా జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో సీమోనింటికి ఏసై వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఏసై లోకంలో ఉన్నప్పుడు అనేక రోగాలను, అనేకమైనటువంటి ఇబ్బందులు పడుచున్న వారిని విడిపిస్తూ చనిపోయిన వారిని కూడా లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఈ సమస్యలతో, తీరని సమస్యలతో, గడ్డు సమస్యలతో బాధపడుచున్న బిడ్డ, ఆ గడ్డు సమస్యలు ఎందుకు వస్తున్నాయో నువ్వు తెలుసుకోవాలి. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నీ ఆలోచన ఏంటి? దేవుణ్ణి వెంబడించాలనే ఆలోచన ఉందా? దేవుణ్ణి వదిలేసి మందిరాన్ని ఎగ్గొట్టి తిరగాలనే ఆలోచన ఉందా? చాలామంది ఉద్యోగాలు వచ్చాక వాళ్ళు చేసే పని ఏంటంటే, ఉద్యోగం వచ్చేదాకా మందిరానికి చాలా బాగా వస్తారు, చాలా చాలా ఇంట్రెస్ట్గా వస్తారు.
ఉద్యోగం వచ్చిన తర్వాత మందిరానికి రావడం మానేస్తారు. అప్పుడప్పుడు కనపడుతుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్లానింగ్ మారిపోద్ది. ప్రార్థనకు రావట్లేదు ఏంటయ్యా, ప్రార్థన రావట్లేదు ఏంటమ్మా అంటే ఖాళీ లేదండి అంటూ ఉంటారు. అలాగే కొంతమంది ప్రార్థన చేయించుకునేటప్పుడు నాకు ఉద్యోగం వస్తేనయ్యా నా మొదటి జీతం నేను దేవుని పనికి అన్నదానానికి పంపించేస్తానయ్యా. అన్నదానం చేస్తున్నారు కదా, ఏ సేవకులు చేయట్లేదయ్యా, మీరు ఎంత మంచి పని చేస్తున్నారో, నేను తప్పకుండా అన్నదానానికి నా మొదటి శాలరీ పంపిస్తా, లేకపోతే నా స్థలం అమ్మగానే నేను ఇంత నెల రోజులు సరిపడా పంపిస్తా, లేకపోతే నాకు మా కుమారుడికి పెళ్ళి కాగానే ఇంత పంపిస్తా అంటారు. అయిన తర్వాత మర్చిపోతుంటారు. చాలామంది జీవితంలో ఇలాంటి అశ్రద్ధ కలిగిన వాతావరణం, మోసపూరితమైనటువంటి మనసు కలిగిన వారి జీవితంలో కార్యాలు త్వరగా జరగవు. ఎప్పుడైతే మనం ఒక కార్యం జరిగిందో ఆ కార్యంలో గనక ఆ పనిని బట్టి దేవునికి నువ్వు నమ్మకంగా ఎప్పుడైతే ఉంటావో ఆ తర్వాత దేవుడి పనిలో ఆశ ఉపయోగపడాలి, దేవునికి సాక్షిగా బ్రతకాలి, ఎప్పుడైతే ఒక మంచి పని చేయాలి, దేవుడు నాకు ఈ చేసిన మేలుని బట్టి జీవితంలో చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి నేను సాక్షిగా ఉపయోగపడాలి, దేవుని బిడల కొరకు ఏదైనా మంచి పని చేయాలి అని చెప్పి నువ్వు ఆశపడితే తప్పకుండా నీ ఆశను తీరుస్తాడు. ఇక్కడ ఒక సహోదరిని మనం చూస్తున్నాం, తీవ్రమైన జ్వరంతో బాధపడుచుందట సీమోను అత్త. సీమోను అత్తగారింట్లోనికి యేసయ్య ప్రవేశించాడు. ఆమె జ్వరంతో బాధపడుతుంది. ఆమె చాలా ఆశ కలిగి ఉంది, నా యేసయ్యకి ఆయనతో పాటు వచ్చిన శిష్యులకి నేను పరిచర్య చేయాలి, నేను ఉపచారం చేయాలి, నేను వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి అని నాకు ఓపిక లేదే, నాకు జ్వరం వస్తుంది, విపరీతమైన జ్వరంతో నేను బాధపడుతున్నానే అనే చెప్పి దిగులుతూ ఉంది. ఆశ అయితే ఉంది కానీ ఆరోగ్యం సహకరించట్లేదు. చాలామందికి కార్యాలు లేట్ అవడానికి కారణం ఏంటంటే ఈ ఆశ ఉండదు, ఉద్యోగం వస్తే ఎటన్నా వెళ్ళిపోదాం, లేకపోతే వ్యాపారం బాగుంటే ఇంకెటన్నా వెళ్ళిపోదాం, ఏదో సొంత ప్రయత్నాలు సొంత ఆలోచనలు ప్రణాళికలు ఇస్తూ ఉంటారు. నేను మంచి మార్కులతో పాస్ అయితే ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని చేసినటువంటి ఆ ప్రామిస్ను మర్చిపోతుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడలారా, మంచి మార్కులతో పాస్ చేసి నిన్ను చూస్తాడు. దాని విషయంలో నువ్వు తప్పిపోతుంటే, దాని విషయంలో నువ్వు నీ ఆశను నిలబెట్టుకోకుండా అశ్రద్ధ చేస్తూ ఉంటే ఆ పనిలో పడిపోయి ఈ పనిలో పడి అయ్యో పనిలో పడి మర్చిపోయానండి, నేను అత్తగారింటికి వెళ్ళానండి, అమ్మగారింటికి వెళ్ళానండి, నాకు వర్క్ బిజీలో ఉన్నానండి, నా ప్రయాణాలు ఎక్కువ అయిపోయినాయండి, రెస్ట్ ఉండలేదండి, కాబట్టి మిమ్మల్ని కలవలేకపోతున్నానండి, మీకు పంపలేకపోతున్నానండి, ప్రార్థన చేయలేకపోతున్నానండి, అయ్యో వంకలు చెప్తారు. మన జీవితంలో అద్భుత కార్యాలు జరగాలంటే నువ్వు ఏ రోగంతో బాధపడుచున్నా సరే, అది జ్వరమే కానీ, అది కోవిడే కానీ, అది షుగరే బీపీయే కానీ, ఏ విధమైన రోగాన్ని అయినా సరే దాన్ని మార్చడానికి నా దేవుడు శక్తిమంతుడు. కిడ్నీ సంబంధించిన రోగమా, పక్షవాతం సంబంధించినటువంటి జబ్బ, అది ఏదైనా సరే నా దేవునికి అసాధ్యమైంది కాదు. కానీ మొదట నీవు నిందారహితుడుగా పాపరహితుడుగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే పాపాలన్నీ చేస్తూనే ఉంటారు. ఆ సేవకునికి కానుక పంపిస్తా, ఈ సేవకునికి కానుక పంపించి వాళ్ళతో ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి కానుకలు పంపించి నీ పాపంలోనే ఉంటే అది జరగదు. లేదా కొంతమంది సేవకులు ప్రకటన చేస్తుంటారు, మా చర్చికి పంపండి, మా చర్చి కట్టండి, మీ ఇల్లు దేవుడు కడతారు. వీళ్ళేమో ఇంట్లో ఉన్న దాచుకున్న డబ్బులన్నీ ఆ చర్చికి పంపుతారు. ఆ చర్చి 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా కడతానే ఉంటారు. ఆ చర్చి ఎప్పుడు పూర్తి అవునో, ఈ ఇల్లు ఎప్పుడు పూర్తి అవునో, అలాంటి మోసపూరితమైన ఆలోచనలు. మీ పాపాన్ని మీ దగ్గరే పెట్టుకుని, మీ అవిధేయతలు మీ దగ్గరే పెట్టుకుని, నాకు ఇల్లు కావాలి ఇల్లు కావాలి అని అడుగుతున్నావు మంచిదే, కానీ ఆ పాపాన్ని వదిలితే కానీ ఆ ఇల్లు నీకు రాదు, ఎలా చెప్తే నాకు ఎవరు కానుకలు పంపరో నన్ను మెచ్చుకోరు. కానీ మీకు ఏ కానుకలు నాకు పంపాలంటే నేను ప్రేట ఎవరు కడుతున్నాను, కట్టేసే 1 ఇయర్లో మీకు కొంతమందికి చెప్పాను, 1 ఇయర్లో మీరు కొద్ది పంపారు, నేను ఇంకా కొంత అప్పు చేసి మిగతా కంప్లీట్ చేసి ఇప్పుడు మీ అందరికి ఉపయోగపడేటట్లుగా ప్రేట ఎవరిని తీర్చిదిద్దాను.
మరొక ఫ్లోర్ వేయాలి, దానికి ఒక 2 లక్షల 1.5 లక్షల అవుతుంది. ఎప్పుడైనా మీలో ఎవరైనా ప్రేరేపించినా లేదా దేవుడు నాకు ఏ విధంగా చేతనైనా పంపినా అది నేను వేసేస్తాను, ఇబ్బంది కాదు. కానీ ప్రేయర్ జరుగుతూ ఉంది, మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మీ అంశాలన్నీ ఆ ప్రేయర్ టవర్లోకి వెళ్ళి రాసిచ్చిన ప్రతి అంశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీలో కొంతమంది వచ్చి గుణదల సెంటర్లో ఏలూరు రోడ్డు దగ్గరే ఆ బస్సు దిగంగానే చక్కగా అందుబాటులోకి ఉండేటట్లుగా, మీలో చాలామంది గంగిరెద్దులు దెబ్బ అంటే అడ్రస్ తెలియట్లేదని బస్సు దిగంగానే ఉండేటట్లుగా ఏర్పాటు చేశాం. చక్కగా వచ్చి ప్రేయర్ చేసుకుంటున్నారు, ప్రేయర్ చేయించుకుంటున్నారు, ప్రేయరాయలు తీసుకెళ్తున్నారు, మీకు తోచిన కానుక ఇస్తున్నారు, అన్నదానానికి ఇస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని కార్యాలు దేవుడు చేస్తూ ఉంటే మనం దేవుని ఇచ్చిన వాగ్దానాన్ని మనం నిలబెట్టుకోవాలి. మా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నీ పాపం నుండి విడుదల పొందితే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. పాపాన్ని లోపల పెట్టుకుని నాకు స్వస్థత కావాలంటే ఎలాగొస్తుంది? ఇప్పుడు షుగర్కి ట్యాబ్లెట్ వేస్తున్నావు కానీ స్వీట్లు మానవు, స్వీట్లు తింటానే ఉంటావు. 3 పూట్ల 3 రోజులు 6 స్వీట్లు తింటానే ఉంటావు, మళ్ళీ 3 ట్యాబ్లెట్లు వేస్తానే ఉంటావు. ఉపయోగం ఏంటి? డాక్టర్లు బాగుపడతారు, మందుల కంపెనీ వాళ్ళు బాగుపడతారు, నువ్వు మాత్రం బాగుపడవు. అలాగే నీలో పాపం పెట్టుకుని, నీలో ద్వేషం పెట్టుకుని, నీలో అసూయ పెట్టుకుని, నీలో ప్రతీకారచ్చ పెట్టుకుని, భక్తిహీనత పెట్టుకుని, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ పలాన చర్చికి డబ్బులు పంపుతారంట, నా ఇల్లు కడతాడంట. ఈ రోజున ప్రభుత్వం వారు ఇచ్చారుగా సెంటున్నారా, ఇక మీకు సెంటున్నరలో ఇల్లు కావాలంటే మా చర్చికి పంపండి అంటే మీలో కొంతమంది పంపుతారు. నేను పంపడం తప్ప అంటలా, కానీ పంపితేనే మీ ఇల్లు కడతారు అనేది బోధ కరెక్ట్ కాదు. మిమ్మల్ని ఒక విధంగా తప్పుదారి పట్టించడం, కొంతమంది అమాయకులు అయిన వారు పంపిస్తారు, ఆ పని జరగకపోతే వాళ్ళని తిడతా ఉంటారు. ఇవన్నీ కాదు, ముందు నీవు సమృద్ధిగా ఉండాలి. నీవు ఆత్మీయమైనటువంటి విలువలను కాపాడుకుని నువ్వు రక్షణ పొందకపోతే రక్షణ పొంది, పాపంలో ఉంటే పాపాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉంటే లోకాన్ని విడిచిపెట్టి రక్షణ పొంది కూడా కొంతమంది దుర్మార్గులుగా జీవిస్తూ ఉంటారు. రక్షణ పొంది కూడా కొంతమంది ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. ఆ బ్రతుకుని విడిచిపెట్టి నీవు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటావో, నేను నీ పని చేతిలో పనిముట్టుగా నేను వాడబడతానయ్యా అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో, ఆ తీర్మానం బట్టి ఆ ఆశ నిజమైతే, ఆ తగ్గింపు స్వభావం నిజమైతే, ఆ దిద్దుబాటు నిజమైతే, నువ్వు వివాహం కావాలని కోరుకుంటున్నావా, నీ ఉద్యోగం కావాలని కోరుకుంటున్నావా, నీకు వ్యాపారం కావాలని కోరుకుంటున్నావా, నీకు గర్భఫలం కావాలని కోరుకుంటున్నావా, పరీక్షలో మంచి మార్కులు రావాలని కోరుకుంటున్నావా, సొంత వాహనం కావాలని కోరుకుంటున్నావా, అప్పులు తీరాలని కోరుకుంటున్నావా, ఈ కోరికను సఫలం చేస్తాడు. నువ్వెప్పుడైతే ఆయన చెప్పిన మాట నువ్వు విన్నప్పుడు, ఆయన మాట ప్రకారం నడుచుకున్నప్పుడు, నేను ఆయనకు ఉపయోగపడాలని ఆశ కలిగి నేను నా విశ్వాస జీవితంలో క్రీస్తు ఎవరో తెలియకుండా లోకంలో నశించిపోతున్న నేను, నా దేవుణ్ణి తెలుసుకుని క్రీస్తుని నమ్ముకుని దేవుణ్ణి జీవిస్తున్నప్పటి నుండి కూడా ఒక తీర్మానం కలిగి ఉన్నాను. అయ్యా, నీ పనిలో నేను ఉపయోగపడాలి, అయ్యా నువ్వు పిలిస్తే నేను పరిచర్యకు వస్తాను అని చెప్పి ఆశ కలిగి ఉన్నాను. దేవుడు నా ఆశ ప్రకారంగా 2003లో తన పరిచర్యకు పిలిచాడు. భయంకరమైన వ్యాపారంలో ఉన్నానప్పటికే నేను మంచి వ్యాపారం, మట్టి కాడించి మాణిక్యం వరకు వ్యాపారం నేను చేయని వ్యాపారం లేదు. అద్భుతమైనటువంటి వ్యాపారంలో జరిగిస్తూ ఉండి లాస్ అయిపోయిన తర్వాత, దేవుడు నమ్ముకున్న తర్వాత, మంచి వ్యాపారంలో సెటిల్ అయిన తర్వాత దేవుడు మానేసి సేవకు రమ్మన్నాడు. నేను అలా ఆపి 2007 వరకు కూడా నేను సేవకు రాలేదు. 2007 జనవరి 7 మందిరాన్ని ఓపెన్ చేసి మందిరం కట్టించి నా దగ్గర ఉన్న 1 లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టి భార్య మెడలో ఉన్న ఆ బంగారం కూడా అమ్మేసి ఆ మందిరాన్ని కట్టడం జరిగింది. అప్పుడు నాకు ఒక్క విశ్వాసం కూడా లేరు, ఏ టీవీ ప్రోగ్రామ్, యూట్యూబ్ ఛానల్ కూడా లేదు. కేవలం విశ్వాసం మీద ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను అమ్మి ఈ మందిరాన్ని కట్టించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప అద్భుత కార్యం జరిగించిన తర్వాత, ఆ తర్వాత అనేక మంది విశ్వాసులు వచ్చారు. అనేక మంది మందిరానికి వచ్చిన వారందరినీ నేను దీవిస్తానని వాగ్దానం ఇచ్చాడు, స్వస్థపరుస్తానని స్వస్థత వరం ఇచ్చాడు, వివేచన వరం ఇచ్చాడు, అనేక కార్యాలు జరిగించాడు. నేను నీ పనిలో ఉపయోగపడతానన్న ఆశ కలిగినప్పుడు నా ఆశను తీర్చాడు. అద్భుతంగా మందిరాన్ని తీర్చిదిద్ది అనేక మందిని ఈ రోజున
మందిరానికి నడిపిస్తూ గత 10-11 సంవత్సరాలుగా ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని అందరినీ బలపరుస్తూ అనేక విషయాలు ఉన్నదొన్నట్లుగా చెప్తూ మీలో చాలామంది నన్ను పొగుడుతూ ఉంటారు. అయ్యా నీ వాక్యం కోసం చూస్తున్నామయ్యా, అయ్యా మీరు ఉన్నదొన్నట్టు చెప్తారయ్యా, అయ్యా మీ మాటలు మేము విని బలపడుతున్నామయ్యా, మంచిదే, కానీ మీరు కూడా రక్షణ పొందాలి, మీరు కూడా అనేకులకు సాక్షిగా ఉండాలని ఆశ కలిగి ఉండాలి. ఇక్కడ ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత సీమోను అత్త ఆశ, నేను దేవునికి పరిచర్య చేయాలి, నా దేవుని బిడలకు నేను ఉపయోగపడాలని ఆశ కలిగి ఉంది, కానీ మంచంలో పడి చాలా మూలుగుతుంది జ్వరంతో. అప్పుడు వేడుకున్నారు, అయ్యా జ్వరంతో బాధపడుచున్న ఈ సహోదరిని ముట్టమని ఎప్పుడైతే అక్కడున్నవారు విన్నవించారో బతిమలాడారో యేసు దగ్గరగా నిలిచి ఆ జ్వరాన్ని గద్దించాడు. వెంటనే ప్రియమైన దేవుని బిడలారా, ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. హల్లెలూయా. గద్దించితే ఆ జ్వరం పారిపోయింది. మంచి ఆరోగ్యం దేవుడు క్షణాల్లో ఇచ్చాడు. చక్కగా వాళ్ళందరికీ కూడా పరిచర్య చేస్తూ దేవుని పనులు ఉపయోగపడింది. అంత అద్భుతంగా అంత తొందరగా స్వస్థత పొందుకుంటానికి కారణం దేవునికి వాడబడాలి అని, దేవునికి సాక్షిగా నిలబడాలి అని. మీలో చాలామందికి కార్యాలు జరగబోవడానికి కారణం, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర చేసుకున్నటువంటి ఆ సాక్షిగా బ్రతుకుతానని తీసుకున్న తీర్మానంలో ఏదైనా లోపం ఉందేమో, లేకపోతే ఒక మేలు పొందిన తర్వాత దేవునికి కృతజ్ఞత కలిగి ఉండట్లేదేమో. చాలామంది టీవీ కార్యక్రమాలు చూసి, అయ్యా ఈ లాస్ట్ ప్రార్థనలో ఏకీభవించి నేను మేలు పొందానయ్యా, అన్నదానానికి నేను ఒక వారానికి స్పాన్సర్ చేస్తానయ్యా, ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తానయ్యా అని చాలామంది చెప్తారు. కానీ ఎప్పుడుకో ఒకళ్ళకో ఇద్దరో నెలలో ఒకళ్ళో ఇద్దరో వస్తుంటారు, కానీ ప్రోగ్రాం చూసినప్పుడల్లా వాగ్దానం చేస్తూనే ఉంటారు ఆ ఊపు ఆ స్పీడ్లో. కానీ ఆ ఊపు స్పీడ్లో తీసుకునే నిర్ణయం కాదు, కానీ ఆలోచించి నీకు స్తోమత ఎంత అయితే ఉందో అంతవరకు చక్కగా మంచి మనసుతో అనుకున్న దాని ప్రకారంగా నువ్వు చేస్తే అద్భుతంగా దేవుడు మరొక అద్భుత కార్యాన్ని దేవుడు మీ ఇంట్లో జరిగిస్తాడు అనేది వాస్తవం. ఈ రోజున చాలామంది వచ్చారు, మేము అది కడుతున్నాం ఇది కడుతున్నాం, ఒక అంతు ఉండదు పంతు ఉండదు, కనీసం ఫోన్ చేస్తే కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేసే ఖాళీ వాళ్ళకు ఉండదు, కానీ మీరు వాళ్ళకే పంపడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒకటి నొక్కండి కడుపులో నొప్పి అయితే, రెండు నొక్కండి ఒళ్ళు నొప్పులైతే, మూడు నొక్కండి ఈపు నొక్కి అయితే, నాలుగు నొక్కండి నడ్డి నొప్పి అయితే అంటారు. అది నొక్కి ఆనందంగా రికార్డ్ చేసిన ఆ ఇని మీరేదో మురిసిపోతారు. మరికొందరేమో ప్రేయర్ వారియర్స్ ఉన్నారంట, వాళ్ళకు వస్తారు. స్పాన్సర్ చేస్తానంటే మాత్రం అసలు ఆయనకి ఇస్తారు. అర్థమవుతుంది, మీకు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేనే లిఫ్ట్ చేస్తానా లేదా, మీరు చాలామందికి తెలుసు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా అర్ధరాత్రి కూడా కొంతమంది ఆపదలో ఉండి ఫోన్లు చేస్తుంటారు, నేనే లిఫ్ట్ చేస్తాను, నాకు స్విచ్ ఆఫ్ ఉండదు, నాకు నిద్ర ఆగి నిద్రపోవాలి రాత్రి పడని ఉండదు, ఏ క్షణంలో ఫోన్ చేసినా మీ కొరకు నేనున్నాను అనే భరోసా ఇచ్చేటువంటి దేవుని ప్రేమ కలిగిన సేవకుల్లో నేను ఒక సేవకుండాను గుర్తుపెట్టుకోండి. మీరు ఎంగేజ్ వచ్చిందనుకోండి మళ్ళీ చేయండి. చాలామంది చేస్తుంటారు, కొన్నిసారి సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఎంగేజ్ అందదు. మీరు అపార్థం చేసుకోకండి, ఫోన్ చేయమంటాడు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, ఫోన్ చేయమంటాడు అందుబాటులో లేడని వస్తుంది, ఫోన్ చేయమంటాడు ఫోన్ ఎత్తడు అనుకోపాకండి. నేను ఇంకా ప్రేయర్లో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తను, జర్నీలో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తను, చక్కగా మిగతా టైంలో ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా నేను మీరు ఫోన్ ఏ టైంలో చేసినా నేనే మాట్లాడతాను, తప్ప మా పేరు వారు వారియర్స్ ఉన్నారండి వాళ్ళకి చెయ్యండి, లేదా ఒకటి నొక్కండి రెండు నొక్కండి పది నొక్కండి అని చెప్పి ఆ నొక్కుడు కార్యక్రమం టెక్నాలజీని డబ్బులు సంపాదించడానికి ఉపయోగించుకోవడం లేదు. కేవలం మిమ్మల్ని మేలు పంచడానికి, మీ మేలు కొరకు, మీ పరిచర్య మీ కొరకు చేయడానికి నేనున్నాను. నా జూమ్ మీటింగులు లేవు, లైవ్ ప్రోగ్రామ్స్ కూడా లేవు. దేవుని కృప ఉంటే చేద్దామని అనుకుంటున్నా. ఆ టెక్నాలజీ అంతా నాకు తెలియదు కనుక నాకు తెలిసింది ఒకటే, వారం పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడం. ఆ 7 రోజులు మీరు ఎప్పుడు ఏ అవసరతలో ఉన్నా ఆ ఫోన్ రిసీవ్ చేసుకుని మీ కొరకు ప్రార్థన చేయడం,
దేవుడు నాకు ఇచ్చిన స్వస్థత వరమే కానీ, దేవుడు నాకు ఇచ్చిన వివేచన వరంతో కానీ మీ కొరకు ప్రార్థన చేయడం. ఇంకా సేవకులు ఎవరైనా ఉంటే, మ్యారేజ్ లైసెన్స్ లేని సేవకులు, వాళ్ళ కొరకు మ్యారేజ్ లైసెన్స్ ఇచ్చే వాళ్ళని తెప్పించి వాళ్ళకి లైసెన్సులు ఇప్పించి వాళ్ళకి హెల్ప్ చేయడం. అలాగే ఇంకా ఏమైనా సలహాలు, సంప్రదింపులు, ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే పెళ్లి చేయాలన్నా, లేకపోతే ఇంకేదైనా హెల్పింగ్ చేయాలంటే మాట్లాడడం మీద సహాయం చేస్తానే తప్ప తప్పించుకుని నాకెందుకులే అని అంటి ముట్టకుండా ఉండే సేవకుణ్ణి కాదు. మీరందరూ ఒక కుటుంబం, మీలో ఒక సభ్యుడిగా నన్ను మీరు చేర్చుకున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, మన కుటుంబం తరపున చేస్తున్న ఈ కార్యక్రమాలకు చూడటానికి రండి. లోకల్గా మీరు చాలా కుటుంబాలు ఉన్నాయి, చక్కగా రండి. ప్రార్థన మందిరానికి రండి, గంగరేతుల దెబ్బ దగ్గర, లేకపోతే ప్రేయర్ టవర్ రండి. ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు నిర్విరారంగా తీసే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటారు. మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వండి. కనుక మీరు మంచి మనసు కలిగి, దేవుని మనసు కలిగి పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వాలని ఆశ కలిగి గనక మీరుంటే, తప్పకుండా మీ ఆశను దేవుడు తీరుస్తాడు. త్వరగా నువ్వు అనుభవిస్తున్న ఆ లేమి నుండి, అనుభవిస్తున్న అప్పు నుండి, అనుభవిస్తున్న వ్యాధి బాధల నుండి, అనుభవిస్తున్న ఉద్యోగ రాహిత్యము నుండి, అనుభవిస్తున్న ఆ బిడలలేని తనము నుండి దేవుడు నిన్ను విడిపించి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళునుగాక. గనుక ప్రియమైన దేవుని బిడలారా, బాగా ప్రార్థన చేయండి. ఒకవేళ అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి, నేనే ఫోన్ ఎత్తి మీకు ప్రార్థన చేస్తాను. అద్భుతాలు చేసేదాయన, అక్కరలు తీర్చేదాయన. మోసపూరితమైన ప్రకటనలు, మోసపూరితమైన ఆలోచనల మీద ఆధారపడి మీరు మోసపోబాకండి. మీరు ప్రార్థన చేయాలి, మీరు మారు మనసు పొందాలి. మీకు ఏదైనా ఆత్మీయమైన హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చేస్తే మీకు సలహాలు, సంప్రదింపులు ఇచ్చి చక్కగా ఆత్మీయలో ఎదగడానికి నా వంతు సహాయం నేను చేస్తాను. మీలో చాలామంది ఈ అన్నదానాలకు సహకరిస్తున్నారు, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. అలాగే ఈ వారం ఆ అన్నదానానికి సహకరించిన భీమశెట్టి నాని, మా ఏరియాలో ఉండే కార్పొరేటర్ ఆర్ బాబాయ్, ప్రవళిక వాళ్ళ బాబాయ్ ఈ వారం అన్నదానానికి సహకరించారు. వాళ్ళ అమ్మగారికి సంపూర్ణ ఆరోగ్యం, రాజ్యం గారికి సంపూర్ణ ఆరోగ్యం, కుటుంబం అంతటికీ రక్షణ కావాలని కోరుకుంటున్నారు. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి ఆ కుటుంబానికి రక్షణ భాగ్యం కలుగజేయునుగాక. మీలో ఎవరైనా అలాగా మనసు కలిగి ఉన్నట్లయితే నాకు తెలియచేయండి, రండి. మీతో ఖచ్చి చక్కగా మాట్లాడతాను, మీకు కావలసిన సలహాలు ఇస్తాను. నా అండర్లో ఏమైనటువంటి ఆ పెళ్లి సంబంధాలకు సంబంధించిన ఏమైనా ఉంటే కూడా నాకు ప్రొఫైల్ బయోడేటా పెట్టండి. అది కనుక అవకాశం ఉంటే ఆ విషయంలో కూడా మీకు హెల్ప్ చేసి పెడతాను. ఆఫీసు లేదు, కమిషన్లు లేవు. మీరే ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే అన్నదానానికి పేదల కొరకు పెట్టడం, పేదలకు పెట్టడం యెహోవాకు అప్పు ఇచ్చుటే కనుక మీరు ఆ మంచి మనసు కలిగి మీరు సహకరిస్తానంటే సహకరించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులు ఆకలి తీర్చే బిడలుగా మీరు ఉందురుగాక. అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని ఎంతోమంది అంటుంటారు. సువార్త దానం చేస్తున్నాం, అన్నదానం చేస్తున్నాం. ఈ రెండు దానాలకు మీరు సహకరించి అద్భుతమైనటువంటి దీవెనలు పొందుకుందురుగాక. ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎక్కడైతే అనారోగ్యం ఉందో, అనారోగ్యం ఉన్న చట్ట మీ హస్తం పెట్టుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, ఈ యొక్క సమయంలో టీవీ ముందు కూర్చుని వాకి మించున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యం ఉన్న చోట చేయి పెట్టుకున్నారో, యేసు నామములో అనారోగ్యాన్ని లాయపరుస్తున్నా, సంపూర్ణ విడుదల కలుగునుగాక. నీ కార్యము జరుగునుగాక. ఆ షుగర్ నుండి, ఆ బీపీ నుండి సంపూర్ణ విడుదల వచ్చునుగాక. గర్భఫలం లేని వారికి కలుగునుగాక. ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చునుగాక. అయ్యా, కొంతమంది ఉద్యోగాలు పర్మనెంట్ అవునుగాక. అలాగే వివాహం జరగని వారికి త్వరలో సాటి అయిన సహకారులను దయచేయినాయన. నీ చిత్తమ్మ బిడ్డల పట్ల నెరవేర్చబడునుగాక. కోర్టు కేసులు, పోలీసు కేసుల నుంచి నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక. రక్షణ లేని బిడ్డలు త్వరగా రక్షణ పొందడానికి సహాయం చేయి. అన్నదానానికి సహకరించిన కుటుంబాలు, టీవీ పరిచయకు సహకరించిన ఈ కుటుంబాలన్నీ దీవించి
అనేక రెట్లు ప్రతిఫలాలు బిడ్డలకిచ్చి మీరే మహిమ పొందమని, ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేసి విత్తబడిన వాక్యం ఈ బిడ్డల జీవితంలో ఫలింపజేసి నీ పని కొరకు ఉపయోగపడే పాత్రలుగా ఈ బిడ్డలందరూ వాడబడుదురుగాక, అలాంటి మనసు కలిగి ఉందురుగాక. మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఏమైనా దైవ సేవకులారా, మీరు మ్యారేజ్ లైసెన్స్ లేకపోతే ఈ నెలలో కూడా ఏర్పాటు చేశాను, మీరు తీసుకుని చక్కగా మేలు పొందొచ్చు. దీంతోపాటు ఆర్డినేషన్, ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ మెంబర్షిప్ కార్డు, ఆల్ ఇంటర్నేషనల్ ఐడి కార్డు, థియాజికల్ సర్టిఫికెట్టు, ఆర్డినేషన్ కూడా మీకు ఇవ్వబడుతుంది. కనుక మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you.